डबल जी न्यूज बुलेटिन मुझे हेडलाइंस अदानी धनाधन तोली त्रैमासिक नूट पद डालर् आस्ति जर्मनी की भारत शॉक जूनियर महिला हॉकी वर्ल्ड कप क्वार्टर्स ज्योतिका कांस्य फेडरेशन कप द्युति की स्वर्ण भारत स्टॉक मार्केट तिरोगमन पयनी अदानी कंपनी शेर रेस गुर्रा दूसुकेल्लडंतो आ ग्रूप अधिपति गौतम अदानी व्यक्तिगत संपद भारी ब्लूमबर्ग बिलियनर रियल टाइम इंडेक्स प्रकार तोली त्रैमासिक अदानी आस्ति 2110 कोट्ल डालर्लु पुंजुकुंदे प्रपंच कुबेरुलैना टेस्ला सीईओ एलान मस्क अमेज़न व्यवस्थापकुडु जेफ बोजस माइक्रोसॉफ्ट फाउंडर बिल गेट्स पोगेसिन मोत्तं कंटे अधिकमिदि कागा गडिचिन 3 नेलल्लो रिलयन्स इंडस्ट्रीज चेयरमैन मुकेश अंबानी नेट्वर्त पेरुगुदल 824 कोट्ल डालर्लकु परिमितमैंदि अयिते 9820 कोट्ल डालर्ल मोत्तं संपदतो अंबानी आसियालोने अत्यंत कुबेरुडिगा कोनसागुतुंडगा अदानी 9760 कोट्ल नेट्वर्त तो आसिया नंबर 2 गा उन्नारु। బలమైన జర్మనీకి షాక్ ఇచ్చిన భారత మహిళల హాకీ జట్టు ఎఫ్ఐహెచ్ జూనియర్ ప్రపంచ కప్ లో క్వార్టర్స్ బెర్త్ ను ఖరారు చేసుకుంది పూల్ డి లో ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత్ 2-1 తో జర్మనీ పై సంచలన విజయం సాధించింది వరుసగా రెండో మ్యాచ్ లో నెగ్గిన మన అమ్మాయిలు గ్రూప్ టాపర్ గా నాకౌట్ అవకాశాలను దక్కించుకున్నారు భారత జట్టులో లాల్ రిమ్సేయామి ముంతాజ్ గోల్స్ సాధించారు జర్మనీ తరపున జూలీ బ్లూయర్ ఏకైక గోల్ చేసింది ఈ నెల 5న ఆఖరి లీగ్ మ్యాచ్ లో మలేసియాతో భారత్ ఆడనుంది ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో తెలుగు అమ్మాయి దండి జ్యోతిక కాంస్య పతకంతో మెరిసింది ఆదివారం కేరళలోని కోజికోడ్ లో జరిగిన ఈ పోటీలో మహిళల 400 మీటర్ల పరుగులో జ్యోతిక 53.90 సెకండ్లలో రేసును పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది ఐశ్వర్య పూవమ్మ స్వర్ణ రజతాలను దక్కించుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన జ్యోతిక ప్రస్తుతం సాయి హైదరాబాద్ కేంద్రంలో శిక్షణ తీసుకుంటుంది జ్యోతికకు సీనియర్ కేటగిరీలో ఇదే తొలి పతకం ఇక భారత స్టార్ అథ్లెట్ ద్యుతి చంద్ మహిళల 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించింది జిల్నా సిమి తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు కొత్తగా ఏర్పాటు చేసిన ఏలూరు జిల్లా ఎస్పీగా నియమితులైన రాహుల్ దేవ్ శర్మ పదవి బాధ్యతలను స్వీకరించారు కొత్తగా ఏర్పడిన జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీలలో పశ్చిమ గోదావరి జిల్లాకు ఏలూరు జిల్లా ఎస్పీగా నియమితులై ఏఆర్ సిబ్బందిచే గౌరవవందనం స్వీకరించిన అనంతరం బాధ్యతలను చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన ఏలూరు జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర గౌరవ డీసీపీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కొత్తగా ఏర్పాటు చేసిన ఏలూరు జిల్లా పరిస్థితులపై పూర్తి అవగాహన చేసుకుని సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మహిళలు మరియు చిన్నారుల భద్రత అనేది మొదటి ప్రాధాన్యతగా ఉంటుందని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలపై దృష్టి సారించి వాటిని అరికట్టేలా చూస్తామని జిల్లాలో నాటు సారాయి తయారీ మరియు విక్రయాల చేసే వారికి ప్రవర్తన జాగృతి బాసట మరియు జాగృతి కార్యక్రమాలను నిర్వహించి వారిలో పరివర్తనం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు Hopefully all is approved.
లాస్ట్ మినిట్ ఒక కొమ్మలిలో చిన్న చిన్న చేంజ్ వచ్చింది లేకపోతే అంత మందికి అప్రూవ్ అయింది సో మేబీ ఇప్పుడు నామే కొన్ని ఓన్లీ థాట్ ఆస్కింగ్ బట్ స్టిల్ మనకి ఏఆర్ ఇస్ కామన్ కాబట్టి ఇప్పటి నుంచి మనం ఏఆర్ నడిపించాలా తెలియట్ గైడ్స్ డివైడెడ్ అంతే కదా అక్కడ ఉన్న గార్డ్స్ అండ్ ఆల్ సో అరే సో టేక్ కేర్ అబౌట్ డిస్ట్రిక్ట్స్ నౌ నెక్స్ట్ ఎస్పెషలీ వన్ మంత్ వరకు వన్స్ థింగ్స్ ఆర్ సెటిల్డ్ దెన్ ఇట్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ డిసిషన్ టు డు కైండ్లీ గో అండ్ షుడ్ ఆల్సో టు అడిషన్స్ సో ఐ విల్ గో జగన్ ఐ హావ్ దిస్ దోస్ టు డిఎస్ కైండ్ దిస్ అలాంగ్ విత్ షుడ్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ జగన్ గో అండ్ షుడ్ స్టార్ట్ టు నౌ ఐ హావ్ వన్ ఇష్యూ హస్ కమ్ అప్ ఇన్ నౌ నర్సర్ అతను మరి కుక్ అండ్ ఆల్ యాక్టివేట్ చేశారా సార్ ఓపెన్ సార్ సార్ అప్పుడు సిసి గారికి సారేం చేస్తున్నారు మరి పాల్వంచ మండల పరిధి ఉల్వనూరు గ్రామ పంచాయతీలో కూల్ డ్రింక్ తాగటానికి కూల్ డ్రింక్ కిరాణా షాప్కు వెళ్లిన యువకుడికి సెవెనప్ కూల్ డ్రింక్ సీసాలో ప్లాస్టిక్ వ్యర్థం కనిపించింది. అసలే పల్లెటూరు, ఆ నోట ఈ నోట పాకి దుకాణదారుడిపై పల్లె ప్రజలు చిందులు తొక్కారు. ఏం చేయాలో పాలుపోక మీడియాని ఆశ్రయించిన దుకాణదారుడు నాకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. గతంలో సీసా పెంకులు, కొడిగుడ్ల వ్యర్థాలు, బల్లి కలేబరాలు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కార్పొరేట్ పేరుతో చేసే మోసాలు, చూడకుండా తాగితే వచ్చే అనర్థాలు, ప్రజలకు తెలిసిన సాంప్రదాయమైన కుండలో నీళ్లు, కొబ్బరి బొండాలు వదిలేసి శీతల పానీయాలు వైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉలనూరు గ్రామం. నా పేరు జగన్. నాదొక చిన్న కిరాణా షాపు. నేను పెప్సీకి సంబంధించిన డ్రింక్స్ కొనుగోలు చేసే సెవెనప్ను నా దగ్గర నా షాప్ దగ్గరకు వచ్చిన కస్టమర్లు సెవెనప్ అడిగినప్పుడు నేను ఇచ్చినప్పుడు ఓపెన్ చేయబోతుండగా వాళ్ళు ఆగమన్నారు. ఎందుకని ఆగమంటున్నారంటే ఇందులో ప్లాస్టిక్ దుంది ఒకసారి చూడమన్నారు. నేను ఓపెన్ చేయకుండా చూసినప్పుడు దాంట్లో ప్లాస్టిక్ దుంది. వాళ్ళందరూ ఏమన్నారంటే మరి దీని మీద ఆగితే మాకు ప్రాణ నష్టం జరిగితే నువ్వు ఆ బాధ్యుడు, ఈ కంపెనీ కూడా బాధ్యుడు అని అడిగారు. వాళ్ళు అడిగిన దాని వాళ్ళు అడిగిన ప్రశ్న నా దగ్గర జవాబు లేదు. అప్పుడు వాళ్ళందరూ కూడా నువ్వు ఎమ్మొద్దు, ఇది చేయొద్దు, నీ షాప్ దగ్గరకు ఎవరు రారని వాళ్ళ మీద గొడవ. ఈ సెవెనప్ తాగి మాకు ప్రాణ నష్టం జరిగితే మేము చూడకుండా తాగితే దీనికి బాధ్యులు ఎవరు, నువ్వేమన్నా బాధ్యత వహిస్తావా, కంపెనీ బాధ్యత వహిస్తుందా, నువ్వు ఈ ఎమ్మొద్దు అని నన్ను ఒత్తిడి చేశారు. నా వ్యాపారం కూడా సరిగా నడవట్లేదు కాబట్టి ఈ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు, ఈ డిస్ట్రిబ్యూటర్లు నాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను. ఈ సెవెనప్ తాగిన వాళ్ళు ఇది మాకు ప్రాణ నష్టం అయింది, మరి దీని పరిస్థితి ఏంటని వాళ్ళు నన్ను అడుగుతున్నారు కాబట్టి నా దగ్గర జవాబు లేదు. మా ప్రాణ నష్టం భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలనే ఉద్దేశంతో హిందూ జనజాగృతి సమితి మరియు ఇతర హిందూ సంస్థల ఆధ్వర్యంలో శనివారం కోరుట్లలో కటుకం సంగయ్య ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈరోజు స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కరపత్రం విడుదల చేశారు. జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, రామ లక్ష్మణ జానకి జై బోలు హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై బోలు హనుమానికి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. హిందూ బంధువులందరికీ నమస్కారం. హిందూ జనజాగృతి సమితి మరియు వివిధ హిందూ సంస్థల ఆధ్వర్యంలో April 9 శనివారం నాడు కట్కం సంగయ్య ఫంక్షన్ హాల్లో హిందూ రాష్ట్ర జాగృతి సభ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. కోరట్లలో ఉన్నటువంటి
జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే భారతదేశము ఒక స్వయంభూ హిందూ దేశం, కానీ కుట్రపూరితంగా దీన్ని సెక్యులర్ దేశంగా మార్చడం జరిగింది. 1950లో నా రాజ్యాంగము నిర్మాణం చేసినప్పుడు సెక్యులర్ అనేటువంటి పదం అందులో లేదు. 1976లో ఎమర్జెన్సీ పీరియడ్ లో ఇందిరాగాంధీ హయాంలో కమ్యూనిస్టుల ప్రభావం చేత విపక్షాలన్నిటిని కూడా జైల్లో తోసివేసి ఎటువంటి మెజారిటీ వారి యొక్క ప్రమేయం లేకుండా ఏకాఏకిగా సెక్యులర్ మరియు సోషల్ గారు ఇటు విషయాన్ని గమనించి మీ కుటుంబ సమేతంగా మరియు మీ ఇంటి భార్య పిల్లలతో సహా కూడా అక్కడికి రావాలి. ఎందుకంటే హిందూ ధర్మం కోసం మరియు మన సనాతన ధర్మం కోసం అక్కడ అన్ని విధాల ఇప్పుడు ఏదైతే మన హిందూ జాగృతి వాళ్ళు వచ్చిందో వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని కూడా సున్నితంగా మీకు తెలియజేస్తుంది. ఇట్టి మంచి అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకొని అట్లాగే ఈ 9వ నాడు మీరందరూ రావాలి. మరియు అట్లాగే 12 తారీఖు నాడు హిందూ సామ్రాజ్య దినోత్సవం ఉంది మరియు వీర హనుమాన్ విజయయాత్ర ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ 9వ నాడు వచ్చి మరియు అందరూ పుణ్యులై మరి 12వ తారీఖు నాడు కూడా అందరూ వీర హనుమాన్ విజయయాత్ర కూడా పాల్గొని ఈ రెండు ముఖ్యమైన సభలని విజయవంతం చేయాలని చెప్పని యూదుకు మరియు హనుమాన్ దీక్ష పరులకు కూడా మేము భక్తగా విచ్చేస్తున్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మన హిందూ రాష్ట్ర స్థాపన దిశలో చేసినటువంటి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాబోయే 9వ తారీఖు నాడు మన యొక్క కట్కం సంఘయ ఫంక్షన్ హాల్లో హిందూ రాష్ట్ర జాగృతి సభ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. దీనికి అందరూ కూడా అత్యధికంగా మహిళలు అదేవిధంగా వ్యాపారస్తులు యువకులు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే 1950లో ఏదైతే రాజ్యాంగం ఏర్పడ్డదో అప్పుడు నిజంగా ఆ యొక్క రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహాభారతం భగవద్గీత రామాయణం బేస్ చేసుకునే ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారు. కానీ 1976లో ఈ యొక్క ఇందిరాగాంధీ ఎప్పుడైతే ఎమర్జెన్సీ పెట్టిందో అప్పుడే మాత్రం ఈ సెక్యులర్ అనే పదాన్ని చొప్పించారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా ఆర్టికల్ 30A వెంటనే రద్దు చేయాలని మేము యొక్క హిందూ మహాసభ ద్వారా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడైతే వలస వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఏదైతే ఈ యొక్క ఏఎస్సీ అయితే మన రాజ్యాంగం నిర్వహించిందో ఇక్కడ ఉన్న పౌరులు మాత్రమే ఉండాలి. ఎక్కడ బయట దేశానికి వచ్చిన రోహింగ్యాలు కానీ అదేవిధంగా అక్రమంగా వలస వచ్చిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, డెన్మార్క్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క దేశస్తులను వెంటనే వేరు చేసి ఆ యొక్క దేశాలకు పంపాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు భారతదేశంలో రాజ్యాంగం గౌరవించవలసిన వ్యక్తులే ఈ యొక్క రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు వెంటనే జైలుకు వెళ్ళాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయం మన యొక్క హిందూ మహాసభలో మీరు చెప్పినట్టు ఇప్పుడు జరుగుతున్న యొక్క పరిణామాలు సామాజిక భద్రత అనేది తగ్గింది. ఈ యొక్క హిందూ సమాజంపై అన్ని రకాలుగా ఈ యొక్క సమాజంపై ఒత్తిడి చేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు. కాబట్టి మనం ఎదుర్కోవాలి. మొన్నటి మొన్నటి చూస్తే కేరళలో ఒక మార్చ్ పాస్ట్ చేసింది, అది ఎవరి గురించి మార్చ్ పాస్ట్ చేసింది? ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో గాలి వీస్తూ ఈ దేశాన్ని తిండి తింటూ పరదేశం పాట పడుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏరి పారేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఈ యొక్క ప్రభుత్వాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓటు బ్యాంకింగ్ వ్యవస్థ అవుతుంది. అంబేద్కర్ ఆశయ సాధన సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో 163వ ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు జి లక్ష్మణ్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో 165 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించాలని కోరారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎనలేని సేవలు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలని డిమాండ్ చేశారు. అది
పూలమాల తో అలంకరించి మరి ఆయన చేసిన సేవను స్మరించుకుంటూ కొనియాడుతున్న మరి మిత్ర బృందానికి పేరు పేరున జయం తెలియజేస్తున్నా. అదే విధంగా రేపు ఏప్రిల్ 14 కల్లా మరి మన రాష్ట్ర ప్రభుత్వం 165 అడుగుల విగ్రహం ప్రతిష్టకు చేస్తామని గత 4 ఏళ్ల కిందనే ప్రకటించిన మన ముఖ్యమంత్రి వర్యులు దయచేసి అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించి దళితులకు చైతన్యం ఇవ్వాల్సిందిగా ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. మరి మీరు ఇప్పటికీ 4 సంవత్సరాలైంది సార్, కనీసం మరి ఏప్రిల్ 14 లోపల మీరు దాని విగ్రహాన్ని నిలబెట్టవలసిందిగా ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. మరి రాబోయే రోజుల్లో ఎందుకంటే మరి బ్యాంకును ఆయనే స్థాపించి అవన్నీ చేసినందుకు కనీసం ఆయన చిత్రపటాన్ని కరెన్సీ నోట్లపై పెట్టకుండా మరి ఎవరెవరో ఫోటోలు దానికి సంబంధం లేని వాళ్ళ ఫోటోలు పెట్టి మరి కరెన్సీ నోట్లు చలామణి అవుతారు. దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తాం, కరెన్సీ నోట్లపై అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించాలని తెలియజేసు. మనకి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మరి అంబేద్కర్ ఆశయ సాధన సంఘం సభ్యులందరికీ పేరు పేరున జై భీమ్, జై భారత్. సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి లక్ష్మణ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి 163 ఆదివారం దిగ్జయంగా పూర్తి చేసినందుకు వారికి ఇక్కడి నుంచి జయభీం తెలియజేస్తున్నాం. అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి జ్ఞానమాల సమర్పించే కార్యక్రమం నత్తిమైసన గారు మరి వారి బృందం ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆదివారంతో 163 వారాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి జ్ఞానమాల సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ పౌరుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారు మరి వారి మిత్ర బృందం మిగతా కార్యక్రమ సభ్యులందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని ఈరోజు దిగ్విజయం పూర్తి చేయడం జరిగింది. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ప్రధానంగా ఈ కార్యక్రమం చేపట్టడం ఉద్దేశం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సమాజానికైతే ఏదైతే స్ఫూర్తినిచ్చిండో ఈ సమాజానికైతే తను ఏమైతే ఆలోచన విధానం పంచాలనుకుంటో. ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అగ్రహారం డిగ్రీ కళాశాలలో త్వరలో రానున్న పోలీస్ మరియు ఇతర రిక్రూట్మెంట్ కొరకు ఉద్యోగాలే లక్ష్యంగా పెట్టుకున్న నిరుద్యోగ యువతి యువకులకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పోలీస్ ఉచిత శిక్షణకి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్రహారం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఆర్ఐలు కుమారస్వామి, రజనీకాంత్, యాదగిరి సిఐకు అనిల్ కుమార్, మోగిలి వెంకటేష్, శ్రీలత, బన్సీలాల్ మరియు ఎస్ఐలు ఆర్ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీ రూమ్ నెంబర్ తెలిసి వెళ్ళిపోండి అమ్మా, డైరెక్ట్ రూమ్ నెంబర్ తెలిసి డైరెక్ట్ రూమ్ లోకి వెళ్ళిపోవాలి. మీరు ఇక్కడ ఎవరు ఆగదు, రూమ్కి వెళ్ళిపో, అంతా రూమ్కి వెళ్ళిపో. మీకు లేని వాళ్ళు అక్కడ అక్కడ ఉన్నారు, మా గైడ్స్ ఉన్నారు, వాళ్ళని డౌట్ ఉంటే అడగండి. రూమ్ నెంబర్ ఎవరికైతే ఐడియా ఉందో వాళ్ళు డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. రూమ్ నెంబర్ ఐడియా ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా మీ రూమ్ లోకి వెళ్ళిపోండమ్మా. ఇదిగో మీ రైట్ సైడ్ వెళ్ళిపోండి, మీ రైట్ సైడ్ నుండి పోతే లెఫ్ట్ సైడ్ ఒక గేట్ ఉంటుంది, లోపలికి వెళ్ళిపోవచ్చు. మీకు అక్కడ గైడ్స్ ఉంటారు, మీకు డౌట్ ఉంటే గైడ్స్ ఉంటారు, మా వాళ్ళు ఉంటారు, లేడీ కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు, వాళ్ళు గైడ్ చేస్తారు మీకు ఏదైనా డౌట్ ఉంటే.
ఉద్యోగ అభ్యర్థులందరికీ నా యొక్క నమస్కారాలు శుభాకాంక్షలు మనము జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున స్క్రీన్ టెస్ట్ పెట్టడం జరుగుతున్నది అందులో భాగంగా రాష్ట్ర డీజీపీ గారు శ్రీ మహేందర్ రెడ్డి ఐపీఎస్ గారు వారి ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ గారి ఆదేశాలను పురస్కరించుకొని గత 10 రోజుల క్రితం నుండి మన జిల్లా యంత్రాంగము వివిధ పోలీస్ స్టేషన్లలో ఉచిత శిక్షణకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు మనము అర్హత పరీక్ష నిర్వహించడం జరిగింది ఈ అర్హత పరీక్షకి మంచి స్పందన ఉంది మొత్తం 1795 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అందులో దాదాపు 88% అంటే 1380 అభ్యర్థులు మహిళలు పురుషులు హాజరైనారు ఇది గంటన్నర పరీక్ష జరిగినది వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఇటువంటి స్క్రీనింగ్ టెస్టులు కండక్ట్ చేసే వాళ్ళ యొక్క నాలెడ్జ్ వివిధ సబ్జెక్టులో పెంపొందించుకోవచ్చని చెప్తున్నారు సో అదొకటి ఉన్నది తర్వాత రెండవది మీ ఈ అభ్యర్థులు ఎవరైనా కానీ బ్రోకర్ల చేతిలో మేము ఉద్యోగాలు ఇప్పిస్తాము డబ్బులు ఇస్తే అని అంటారు అటువంటి వారి చేతిలో నమ్మి మోసపోకూడదు పట్టుదలతో చదివినట్టయితే అది కూడా ఇష్టంతో చదివినట్టయితే వాళ్ళు కోరుకున్నది వాళ్ళు అనుకున్నది డెఫినెట్గా సాధిస్తారు అది ఎంతోమంది మహానుభావులు కూడా దీన్ని రుజువు చేసినారు అందుకే ఎవరిని కూడా బయట బ్రోకర్స్ని నమ్మకండి ఉద్యోగాలు ఇప్పుడు పడ్డ నోటిఫికేషన్లు అన్నింటిలో ట్రాన్స్పరెంట్గా జరుగుతాయి ఎవరికైనా ఉద్యోగం వచ్చినట్టే అది వారి యొక్క పట్టుదల వారి కృషి వల్ల వచ్చినట్టే అందరూ భావించాలి ఎవరి మాటలు కూడా నమ్మి మోసపోవద్దని జిల్లా యంత్రాంగం తరఫున ఎస్పీ గారి తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇవి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం అంతరిక్షలో నమస్కారం.